చాలా గట్టిగా చెప్పాలి. అయ్యో 8 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం రావడం ప్రెగ్నెన్సీ కదా? అవును సార్. అబ్బా విజయ్ కుమార్ నాగమణి గోదావరి కని నుంచి వచ్చారు తెలంగాణ. మరి పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకు రాలేదు అని అర్థం కాక రకరకాల డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఆపరేషన్లు చేశారు, పీసీఓడీలకి లాప్రోస్కోపీ చేయాలన్నారు, ఇంకా రకరకాల ప్రొసీజర్లు చెప్పారు, ఇది కాదులే అని చెప్పి వీడియోలు చూస్తూ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మాయికి నెలలు సరైనవి కరెక్ట్గానే వస్తున్నాయి అమ్మ, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు, 4 నెలలు అయిపోయింది అనుకుని ట్యూబులు కూడా ఒకసారి క్లీన్ చేద్దాం, ట్యూబులు ఏమన్నా మడ్డి మశానం ఉంటే పోతుంది అని చెప్పి ఎస్ఎస్జి చేసాం. అందరూ హెచ్ఎస్జి చేస్తారు. హెచ్ఎస్జి అంటే డయ్యెక్కిచ్చి ట్యూబుల్ని క్లీన్ చేస్తారు. అలా డయ్యెక్కించడం ఎక్స్రే తీయడం వల్ల డేంజర్ అవుతుంది కాబట్టి, అంటే బిడ్డ లోపలికి రాకపోవడానికి అవకాశం ఉంది, ఒకవేళ వచ్చినా అబార్షన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఆ డైలు ఎక్స్రేలు వాడుకోకుండా మనం సెలైన్ ద్వారా స్కాన్ ద్వారా గర్భసంచిలోని ట్యూబుల్ని చక్కగా కడిగేస్తాం, ఓపెన్ చేస్తాం. ఈ ప్రొసీజరు పెయిన్లెస్, నొప్పి లేదు, కుట్టు లేదు, పోత లేదు, రక్తపు చుక్క రాదు, మత్తు లేదు, ఇంత ఈజీగా చేస్తాం. ఆ ప్రొసీజర్ చేయగానే ఆవిడ గర్భసంచి ఎప్పుడైతే క్లీన్ అయిపోయిందో అప్పుడు వెంటనే వీర్యకణాలు చక్కగా లోపలికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి 8 సంవత్సరాల పాటు రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర 4 నెలల 5 నెలల అప్పుడు 6 మంత్స్ సార్. 6 మంత్స్ టోటల్ 6 మంత్స్లో మన దగ్గర న్యాచురల్గా వచ్చింది. ఎలా వచ్చింది? అసలు ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పడ్డారు 8 ఏళ్ళు, ఎవరెవరు ఎంత హింస పెట్టారు, మరి ఈరోజు వాళ్ళు ఏ విధంగా నా దగ్గర వరకు రాగలిగారు, నా దగ్గరికి వచ్చే ముందు ఎలా అనిపించింది ఫీలింగు, ఇక్కడికి వచ్చాక ఏం చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఆయన మాటల్లో. ఎందుకంటే మీరు కూడా గర్భిణీ పొందాలి కదా, అన్నీ ఉన్నాళ్ళు నోట్లో శనిలాగా బోల్డ్ వచ్చి అడ్డం పడతాయి, అవేంటనేది ఆయన మాటల్లో ఇందాం. సార్ నా పేరు విజయ్ కుమార్ సార్, నేను గోవర్క నుంచి వచ్చాను. 8 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. నేను సార్ వీడియోస్ 2019 నుంచి చూస్తున్నాను. మధ్యలో లాక్డౌన్ అయ్యేసరికి నేను రాలేకపోయాను. తర్వాత లాస్ట్ డిసెంబర్లో నేను వచ్చి టెస్ట్ లెన్ చేయించుకున్నాను. సార్ మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి గైడ్ చేశారు. నేను మెడిసిన్ తీసుకుంటా వాడాము. ఇప్పుడు సక్సెస్ అవ్వం మేడం 6 మంత్స్ తర్వాత. అంతకుముందు ఇక్కడ ఇక్కడ ఉన్నంత కౌన్సిలింగ్ మాకు ఎక్కడ లేదు. మెడిసిన్స్ కూడా కాస్ట్లీ మెడిసిన్స్ ఇచ్చారు, డబ్బులు ఎక్కువ తీసుకున్నారు, తప్పితే మాకు వచ్చింది ఏం లేదు. 6 హాస్పిటల్స్ తిరిగాను నేను, ఎక్కడ కూడా నాకు రాలేదు. సర్జరీలు అన్నారు, కౌంట్ తక్కువ ఉందన్నారు, రకరకాల ఇబ్బంది పెట్టారు, ఎక్కడ అయితే ఏం రాలేదండి. సూది పరీక్షలు కూడా చేశారుగా? చేశారు సార్. బయాప్సీలు తీశారు, పిసికారు, పందిరి వేశారు, మొక్కలు తీసి పచ్చడి చేశారు, ఫలితం లేదు. పచ్చడి చేసినా ఫలితం లేదు. లాస్ట్ 2 మంత్స్ మేము కరెక్ట్ వాడామండి. ఫస్ట్లో కొంచెం భయం వేసింది మెడిసిన్ వాడేటప్పుడు కూడా. లాస్ట్ 2 మంత్స్ నుంచి కరెక్ట్ వాడాము. ఓకే అయిపోయి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ 40-50 రోజులకు కూడా నెలలు రావు. మరి ఆయనకు కూడా బీసీఓడి ఉన్న కౌంట్ అప్ అండ్ డౌను, వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకు పోతున్నాయో తెలియదు. తర్వాత మన దగ్గరికి వచ్చాక మనం చెప్పాం, అబ్బాయి దీనికి కారణము క్రిములు, ఆ క్రిములు దాడి చేస్తే కణాలు తలలు పోతే తల్లైన వీరకణం, తోకలు పోతే తోకలైన వీరకణం, తలా తోక నాకెందుకని మొత్తం తినేస్తే కణాలు పడిపోతాయి, జీరోలకు కూడా వెళ్ళిపోతాయి, అందుకోసం మీరు క్రిముల్ని తొలగించుకోవాలి అని చెప్పాను. అలాగే ఆవిడకి నెలసర్లు సరిగా అవ్వకపోవడానికి కారణం హార్మోన్ల ఇంబ్యాలెన్స్. భూమిలో సారం లేకపోతే ఎలా అయితే మొక్క మొలవదో అలాగే ఇక్కడ కూడా భూమిలో సారంలాగా హార్మోన్స్ని సరిచేసుకోవాలి. యూరియాలు, నత్రజనులు, భాస్వరంలు ఎలా అయితే పొలంలో జల్లుకుని మొక్క వచ్చేదట్టు చేస్తామో అలాగే ఇక్కడ కూడా భార్య గర్భసంచిలో హార్మోన్లు అనేది సరిచేయాలి. సరిచేయకపోతే బిడ్డ పుట్టదు. ఒకవేళ బిడ్డ వచ్చినా ఆ హార్మోన్ సరిపోకపోతే బిడ్డ మధ్యలోనే వదిలేస్తుంది, అబార్షన్ అవుద్ది. మొక్క ఎలాగైతే భూమిలో సారం లేకపోతే రాదు. ఒకవేళ వచ్చినా భూమిలో సారం అయిపోతే, ఆ ఎరువు అయిపోతే, ఆ యూరియా నత్రజని భాస్వరం అయిపోతే మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది.
సేమ్ అలాగే ఇక్కడ అవుతుంది అని చెప్పి ఆ క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేసి 52 రకాల టెస్టులు చేసి వాటికి సంబంధించిన మందులు ఇచ్చి 4 నెలలు ప్రయత్నించాం. అయినా ప్రెగ్నెన్సీ రాలా, క్రిముల్ని తొలగించిన హార్మోన్లు సరి చేసినా ప్రెగ్నెన్సీ రాలా. మరి ఎందుకు రావట్లేదు? ఏదైనా అడ్డం పడుతుందేమో, ట్యూబులు మూసుకుని ఉన్నాయేమో, లేదా మీ వృషణాల లోపల నాళాలు ఏమన్నా పూడుకుని ఉన్నాయేమో, వాటిని కూడా చూద్దామని చెప్పి అక్కడ భర్త యొక్క కౌంట్ అనేది చెక్ చేస్తే మంచి కౌంట్ వచ్చింది. ఆయనది ఇంప్రూవ్ అయింది. ఓకే, మిమ్మల్ని పక్కన పెట్టేద్దాం, కౌంట్ ఆల్రెడీ బాగా వచ్చేసింది. ఇక భార్య ట్యూబుల్ని కూడా చూద్దామని భార్యకి ట్యూబుల్లో సెలైన్ ద్వారా చక్కగా వాష్ చేసి అవి స్కాన్ ద్వారా చూసుకుంటూ ట్యూబుల్ లోకలికి వెళ్ళి ట్యూబుల్ లోపల ఉన్న మడ్డి మశానాన్ని క్లీన్ చేసాం. దాంతో ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ కల్లా ప్రెగ్నెంట్ అయిపోయారు. చూసారా? సో సిస్టమేటిక్గా ఇలా చేయాలి. రైతు ఎవతలాగైతే వ్యవసాయం చేసేటప్పుడు భూమి లోపల ఉన్న పురుగు పుట్ర చెత్త చెదారం అంతా క్లీన్ చేస్తాడు, తర్వాత భూమి లోపల విత్తనం చల్లుకుని దాన్ని ఎరువేస్తాడు. మనం ఇక్కడ అంతే, ఫస్ట్ క్రిములను తొలగిస్తాం, ఎందుకంటే విత్తనాలు తినేస్తాయి, తర్వాత ఎరువేస్తాం. అప్పటికీ ప్రెగ్నెన్సీలు రాకపోతే ఆ భూమి లోపల విత్తనాలు వేసి ఆ మొక్కలు వచ్చే లోపల నీళ్లు సాళ్ళు తలిపి నీళ్లు పెట్టుకోవట్లా. అలాగే ఇక్కడ కూడా అంతే, ఆ గర్భసంచి లోపల క్లీన్ చేసుకుని చక్కగా విత్తనానికి ఎరువు అందేటట్టు చేసేటప్పుడు ప్రెగ్నెన్సీలు ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే జరిగింది. అర్థమైంది కదా? ఒక పద్ధతిగా వ్యవసాయం లాగా చేస్తేనే పంటలు పండుతాయి. కడుపు పంట అయినా అంతే, వ్యవసాయ పంట అయినా అంతే. ఇక్కడ కడుపు పంట కూడా అంతే. వీర్య కణము అనేది విత్తనం, గర్భసంచి అనేది భూమి. ఈ రెండూ కలిసి ఒక పంట పండటం అనేది, ఒక బిడ్డ పుట్టడం అనేది కూడా వ్యవసాయమే. అలా వ్యవసాయం లాగా చేయాలి డాక్టరు, చేస్తేనే ఫలితం వస్తుంది. వ్యాపారం లాగా చేస్తే పంటలు రావు, లాభాలు వస్తాయి. హైదరాబాద్ సెంటర్ విజయవాడ, విజయవాడ సెంటర్ వైజాగ్, వైజాగ్ సెంటర్ తిరుపతి, కర్నూలులో కమింగ్ సూన్ అని సినిమా యాక్టర్లు పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అంతకు తప్ప మీకు వచ్చే లాభం ఏముండదు. మా మందుల షాపు బలం పుంజుకుంటుంది తప్ప మా మందుల వల్ల మీకు వచ్చే ఉపయోగం ఉండదు అని చెప్తున్నా. ఐవీఎఫ్లు చేయించుకుంటే 2 IVF పోతే 1 IVF ఫ్రీ అంటారు, దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు. ఇక్కడ కావాల్సింది ఐవీఎఫ్లు కాదు, ఆపరేషన్లు కాదు. మన తాతలు ముత్తాతలు జేజములు ఎవరు ఆపరేషన్లు చేయించుకోలేదు, ఐవీఎఫ్లు చేయించుకోలేదు. కానీ ఒక్కొక్కరు అర డజన్లు డజన్లు కన్నారు. ఎలా? కేవలం ఆహారంలో మార్పులు, నాగదేవత దోషం, సర్పదోషం అనే ఆ క్రిములను తొలగించుకోవడం, అలాగే మంచి ఆహారం తీసుకుని మంచి శారీరక శ్రమ చేయడం, చిన్నపాటి రుగ్మతలుంటే అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్ ద్వారా చక్కగా మందులు వాడి వాటిని తొలగించుకోవడం, అంతే చేశారు. ఇక్కడ కూడా మేము అలాగే చేస్తున్నాం. ఆ సర్పదేవదోషం నాగదేవదోషం అంటే పాములు, పురుగులు, క్రిములు, వాటిని మనం తొలగిస్తాం. సింబాలిక్గా అలా చెప్పారు పెద్దోళ్ళు. శనిదేవుణ్ణి తొలగించుకున్నట్టే మన ఒంట్లో నుంచి ఒక దండం పెట్టి శనిదేవుణ్ణి మన ఒంట్లో నుంచి, మన భార్య ఒంట్లో నుంచి, మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాం. అలాగే ఇక్కడ కూడా క్రిములకి మందులు పెట్టి మన ఒంట్లో నుంచి, మన భార్య ఒంట్లో నుంచి, మన ఇంట్లో నుంచి తరిమి కొట్టాలి. లేకపోతే మన బిడ్డ మన ఒంట్లోకి రాదు, మన ఇంట్లోకి రాదు. ఒకవేళ వచ్చిన ఆ క్రిమి అనేది దాడి చేస్తే బిడ్డ చనిపోద్ది, అది కాటేస్తే బిడ్డ చనిపోద్ది, అబార్షన్ అవుద్దని చెప్తున్నాం. అర్థమైందా? కాబట్టి క్రిములు, హార్మోన్లు ఇవి ప్రధానం, ఇవి ప్రధానం. వీటిని సరిచేసుకోవాలని చెప్తున్నాం. క్రిముల గురించి ఏ డాక్టరు కూడా చెప్పట్లేదు ప్రపంచంలో, ఆంధ్రా నుంచి అమెరికా వరకు. అలాగే హార్మోన్లకు కూడా 4-5 హార్మోన్లు చేసి ఆపేస్తున్నారు. అలా కాదు, ఇవి 18 రకాల హార్మోన్లు ఉన్నాయి, 18 చూడాల్సిందే. ఇందుట్లో 12 రకాల హార్మోన్లు బుల్లెట్లు లాంటివి. ఈ 12 బుల్లెట్లలో ఏది తగిలినా వీర్యకణం నాశనం, గర్భసంచి నాశనం, అండాలు నాశనం. 5-6 హార్మోన్ల టెస్టులు చేసి ఆపేస్తున్నారు. ఈయన కూడా వచ్చినప్పుడు 3 హార్మోన్లే ఉన్నాయి. మరి 3 హార్మోన్లు అంటే 3 బుల్లెట్లు ఆపాను అంటే మిగతా 9 బుల్లెట్లు ఎవరు ఆపుతారు అక్కాయి? మిగతా 9 బుల్లెట్లు వెళ్ళి వీర్యకణాన్ని అండాన్ని కొట్టేస్తాయిగా. అందుకే నేను చెప్పేది, అన్ని హార్మోన్లని చూడాలి, అన్నిటినీ సరిచేయాలి. ఎక్కువ ఉన్న వాటిని తగ్గించాలి, తక్కువ ఉన్న వాటిని దింసాలేసి లేపాలి, జాకీలేసి లేపాలి, సరిచేయాలి. అప్పుడే మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. అదే చెప్పాం, నమ్మాడు, చక్కగా టెస్టులు చేయించుకున్నారు, మందులు వాడారు ఓర్పిగ్గా, ఇప్పుడు ఫలితం పొందారు.
ఆల్ ది బెస్ట్. ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు, మన వాళ్ళందరిలో ధైర్యం కలగడానికి వీడియో ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యు. శేఖరమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ.